బాలకృష్ణ గారికి మన అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగే అభిమాన సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ సేవా కార్యక్రమంలో ముందుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కరోనాతో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో సేవా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలా ప్రజలకు సేవ చేయాలా ఈ సేవా కార్యక్రమాల్లో కూడా ఇవాళ ప్రాణ రక్షణ ఎంతో ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిద్దాం అని చెప్పి బాలకృష్ణ గారి అభిమాన సంఘాలంతా కూడా కలిసి ఈ రోజు వాక్సినేషన్ పర్చేజ్ చేసి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి పేద ప్రజానికానికి 500 మందికి ఉచితంగా వాక్సినేషన్ చేస్తాం మా వంతు పాత్రగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తా మేమంతా కూడా చాలా సంతోషించాం అందరూ కూడా అవేర్నెస్ రావాలా ఎవరికి తోచిన సాయం చేయాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో 50,000 మందిని ఒకే చోట పెట్టి హైటెక్స్ 3 హాల్స్ తీసుకొని 50,000 మందిని ఒకే హాల్లో వాక్సినేషన్ ఇచ్చిన విషయం అలాగే రోజు 3,000 పేద ప్రజానికం కోసం పేద ప్రజానికం అంటే కూరగాయల షాపులు కావచ్చు మటన్ షాపులు కావచ్చు కూరగాయల మార్కెట్లు కావచ్చు లేకపోతే ప్రజలతో ఎక్కువగా డైలీ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునే వాళ్ళకి గనుక వాక్సినేషన్ జాగృతలు తీసుకున్నట్లయితే ఇది ఒక అంటువ్యాధి లాగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం అరికట్టొచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 8 రకాల కేటగిరీలని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని మేము పీజీఆర్ గ్రౌండ్స్లో కానీ సంజ కన్వెన్షన్లో కానీ హెచ్ఎండి ఫంక్షన్ హాల్లో కానీ గత 10 రోజులుగా చేస్తున్నాం ఇంకా 3-4 రోజులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తర్వాత వీళ్ళు అయిపోయినాక ఇంకో కేటగిరీని తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా లాస్ట్ వీక్ నిర్ణయం తీసుకున్నాయి ఎవరు ఇచ్చిన పైన మేము వ్యాక్సినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముందుకు రావటం 25% పెద్దవాళ్ళు డబ్బు స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా కూడా వెళ్ళి వ్యాక్సినేషన్ కొనుక్కొని ఎంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ 25% అట్టుపెట్టి 75%ని పేద ప్రజానికం మధ్యతరగతి ప్రజానికం ఈ మనీని బేర్ చేయలేని ప్రజానికం అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు ఇప్పటికే తెలంగాణలో బ్రహ్మాండంగా కరోనా అరికట్టుకోగలిగాం అనేక సవాళ్ళని మనం ఎదుర్కొన్నాం ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్స్ నుంచి బెడ్స్ నుంచి కూడా సవాళ్ళు ఎదుర్కొన్నాం ఈ సవాళ్ళు అన్నీ కూడా మనకి జీవితంలో గుణపాఠాలుగా నిలబడి శాశ్వత పరిష్కారాల దిశలో ముఖ్యమంత్రి గారు అడుగులు వేయటం ప్రపంచ దేశాలు మన వెంక తొంగి చూసే విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అసలు ప్రతి కుటుంబంలోనూ ఏ మనిషి ఏ రకంగా ఉన్నారు ఇంటింటికి సర్వే చేయించి ఇంటింట్లోనూ కూడా సర్వేలు 2 సార్లు పూర్తయినాయి 3వ సారి కూడా చేయబోతా ఉన్నారు ఏ ఇంట్లో పేషెంట్ ఉన్నారు ఏ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నారు ఏ ఇంట్లో జ్వరంతో దగ్గుతో జలుబుతో బాధపడుతూ ఉన్నారు అనేది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సినేషన్ జరుపుతున్న సిచ్యువేషన్ కూడా మీ అందరికీ కూడా తెలుసు వీటిని అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని మిత్రులు శ్రేయోభిలాషులు అభిమాన సంఘాలు ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు అన్ని విషయాల్లో ఒకళ్ళు మాస్కులు సప్లై చేయొచ్చు ఒకళ్ళు శానిటైజర్ సప్లై చేయొచ్చు సోషల్ డిస్టెన్స్ మీద అవేర్నెస్ మరి ఆహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఎక్కడ పేద ప్రజానికం ఉందో అక్కడ ఫ్రీ మీల్స్ అన్లిమిటెడ్గా ఫ్రీ మీల్స్ సెంటర్లో నేనే ఇంచుమించుగా ప్రతి డివిజన్లోనూ 2 పాత సెంటర్లు కాక 2-3 కొత్త సెంటర్లు కూడా ఓపెన్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకా కూడా స్వచ్ఛంద సంస్థలు ఆహార ప్యాకెట్లు అలాగే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు వీటిని అన్నింటినీ వాడుకుంటూ మీడియా మిత్రులు శ్రేయోభిలాషులు అవేర్నెస్ తీసుకొచ్చి ఈ అవకాశాలన్నింటినీ వాడుకునే విధంగా ప్రచార సాధనాలతో ముందుకు తీసుకెళ్లారు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే బాలకృష్ణ అభిమాన సంఘం మిత్రులు
సేవాభిలాషులు ఇవాళ గొప్ప కార్యక్రమం అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు మరి అభిమాన సంఘాలు వచ్చి ఇవాళ వరకు ఎవరు కూడా చేయలే అయినా కూడా మేము చేస్తాం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఏదో ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నదానాలు కావచ్చు పేదల బట్టల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు చేస్తారు ఈ సంవత్సరం దాని ఎగ్జామిషన్ ఇచ్చి వాక్సినేషన్ కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం మా సొంత నిధులతో అభిమానాన్ని ఈ రకంగా పంచుకొని పేదలకు సేవ చేస్తామని ముందుకొచ్చినప్పుడు మీ అందరికీ మా అందరి తరపున కూడా ఈ 500 మంది వాక్సినేషన్ తీసుకున్న వాళ్ళ తరపున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే నందమూరి బాలకృష్ణ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి 100 ఏళ్ళు చక్కటి సేవా కార్యక్రమంలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని అభిమానులు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మంచి జీవితాన్ని గొప్ప మనసుని ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా దైవం నందమూరి బాలయ్య బాబు గారు 61వ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకి 500 మందికి ఇక్కడ వ్యాక్సిన్ వేయిస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మా బాలయ్య బాబు గారిని నిండు 100 ఏళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఆయన స్ఫూర్తితో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని నాకు సహకరించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను మన నందమూరి .com తరఫున ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయబడింది ఆంధ్రలో ఆరాధ్య దైవం నందమూరి బాలకృష్ణ గారు 61వ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇన్నమూరి గోపిచందన్న ఆధ్వర్యంలో 500 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి విపత్తుల సమయంలో పేద కుటుంబాలను ముందుండి ఆదుకోవడంలో మా బాలయ్య ముందుంటారు మా బాలయ్య స్ఫూర్తితోనే మేము మా అభిమానులు అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే కాకుండా ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాలయ్య బాబుకి అభిమానులు శ్రీరామ రక్ష జయ బాలయ్య. Thank you.